కనీసం తాగునీళ్లు లేక ఫ్లోరైడ్తో నాశనం అయిపోతున్న జిల్లా, ఒక్క పరిశ్రమ అనేది లేక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక ఉపాధి అవకాశాలు లేకపోయిన జిల్లా, మనక్కడ ఒక పెద్ద పవర్ ప్లాంట్ తేవడం అనేది అది ఒక ఆర్థిక అభివృద్ధి కేంద్రం మాకు. అది తప్పకుండా ఇవాళ మా జిల్లా ఆర్థిక ముఖ రూపం మారిపోతుంది. అది అవసరం. ఇంత స్పష్టంగా ఉంటే వాస్తవాలు ఒక చిల్లర మాటలతోని ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకున్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అభినందించాల్సింది పోయి ఒక దుర్మార్గమైన ఆధారం లేని అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ వారు ఈ చర్య చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఇదే సందర్భంలో ఓపెన్ టెండర్లలో పిలిస్తే తక్కువకు వచ్చేది, బీహెచ్ఎల్కు నామినేషన్ ఇవ్వడం వల్ల మనకేదో నష్టమైంది అని మాట్లాడారు. నేను దీనికి సాక్ష్యాలతో సహా నిరూపించిన, ఏదైతే కొత్తగూడెం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మనం కొత్తగా నిర్మాణం చేసినామో దాన్ని ఆ రోజుకు మనం ఇచ్చింది 38 కోట్ల రూపాయలకు బీహెచ్ఎల్కి ఇచ్చినాం నామినేషన్ పైన. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనే ఉన్న విజయవాడ నార్ల తాతారావు పవర్ స్టేషన్ స్టేజ్ 8 7 ఉంది, అక్కడ కూడా ఒకటి ప్రారంభం చేసారు వాళ్ళు అదే సమయంలో. దాన్ని కూడా వాళ్ళు బీహెచ్ఎల్కి నామినేషన్ పైన ఇచ్చిండ్రు. రెండు భాగాలు చేసి బీటీజీ అనే భాగాన్నేమో 2000 కోట్ల రూపాయలకి నామినేషన్ పైన ఇచ్చి, మిగతా భాగాన్ని మనకంటే 800 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. ఓపెన్ టెండర్లు పిలిస్తే 800 కోట్లకి ఎక్కువ పోయింది. మళ్ళీ అదే సందర్భంలో కృష్ణపట్నంలో దామోదరం సంజయ్బాయ్ పవర్ ప్లాంట్లో అక్కడే ఒకటి ప్రారంభం చేసిండ్రు అదే కెపాసిటీతో 800 మెగావాట్లతో. అక్కడ ఇచ్చింది బీటీజీని బీహెచ్ఎల్కి ఇచ్చిన నామినేషన్ బేస్ మీద అదే 2000 కోట్లకి 2307 కోట్లకి, మిగతా పని బీటీజీ బీఓపి పనిని 3000 కోట్లకి ఇచ్చారు. దాదాపు 1150 కోట్లు ఎక్కువ ఇచ్చారు తెలంగాణ కంటే. మరి బీహెచ్ఎల్కు 3800 కోట్లకి ఇవ్వడం వల్ల నష్టం జరిగిందా? పక్కలతో పోలిస్తే ఇంకెక్కడైనా ఇంతకంటే తక్కువకు వివరం ఎక్కడైనా జరిగినట్టు చూపిస్తారా మీరు ఎవరైనా? ఎక్కడ చెప్పాలి మనం? నువ్వు నష్టం చేసినావు అని అంటే నువ్వు రూపాయి కొన్నావు ఇక్కడ, ఇక్కడ 90 పైసలకి వచ్చింది అన్నప్పుడు దాన్ని నష్టంగా భావిస్తావు. కానీ పక్కనోడు రూపాయి పావులో తెచ్చింది మనం రూపాయికి తెస్తే అది నష్టం ఎట్లయితుందో చెప్పాలి వీళ్ళు? ఊరికినే ఒక బురద జల్లి రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలు చేశారు తప్ప ఒక్కదానికి కూడా ఆధారం లేదు వాళ్ళు చెప్పిన దానికి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవి ఏవి వినకముందే తెలుసుకోకముందే రెండో వైపు వారు ఒక్కరి వైపు విని వారు మాట్లాడడం, బహిరంగంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం, నష్టం జరిగిపోయిందనే భావనను వ్యక్తీకరించడం, ఇక నష్టం అంచనా వేయటమేనే మాట చెప్పడం, దాంతో తెల్లవారి 6000 కోట్లు నష్టం జరిగిందని ఒక ఆయన ఇష్యూ, 7000 కోట్ల అగ్రిమెంట్ అయితే 6000 కోట్లు నష్టం జరిగింది అని, 7000 కోట్ల చెల్లింపులు అయితే 6000 కోట్లు నష్టం జరిగింది అని. మరి దానిపైన కూడా విచారణ జరగాలి కదా. నువ్వు ఏ అంశంపైన అయితే విచారణ చేస్తుండ్రో మీరు, దానిపైన ఒకరు ఈ రకమైన వార్త ప్రచురించినప్పుడు మరి ఇది మీకు ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు, మీకు ఎవరిచ్చిన లెక్క ఇది, ఎట్లా వచ్చింది చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి, దాని ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలేదు కదా, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమోయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరూ విచారం చేయాలి. ప్రాథమికమైన సూత్రం, సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే? ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతించిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు, ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జీటీ లేదా 3.90 రూపాయల ధర నిర్ణయించిన ఈఆర్సీ, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములు అయిన వాళ్ళు అందరినీ విచారణ చేయకుండా లేదా 6000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు, మరి వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు ఏంది, మీరేం ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది.